వాట్సాప్ గాయస్ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్నాటికల్ ఇంజనీరింగ్ అయితే రివ్యూ చేయబోతున్నాను సో ఎవరైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్నాటికల్ ఇంజనీరింగ్లో మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు మై ఛానల్ మైసెల్ఫ్ జాష్వా కమలకర్ ఈ ఛానల్లో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోర్సెస్ కెరియర్స్ కాలేజ్ రివ్యూస్ జస్ట్ లైక్ దిస్ వన్ సో వీటి గురించి నీట్ అండ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం సో ఎండింగ్ ఆఫ్ ద వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్నాటికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 2000లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ ఈ క్యాంపస్ ఏరియా వచ్చేసి 25 ఏకర్స్ అండ్ ఈ ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ అలాగే ఈ ఇన్స్టిట్యూట్ జేఎన్టీయు హైదరాబాద్తో అఫిలియేటెడ్ అయితే అవటం జరిగింది అలాగే ఈ ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి డుండిగల్ హైదరాబాద్ తెలంగాణ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ని చూసుకుందాం సో ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎన్బిఏతో అక్రిడేషన్ అవడం జరిగింది అలాగే ఈ ఇన్స్టిట్యూట్కి నాక్లో ఏ గ్రేడ్ అక్రిడేషన్ అయితే రావడం జరిగింది అలాగే ఈ ఇన్స్టిట్యూట్కి ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్ 2020లో వచ్చేసి 178th ర్యాంక్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ క్యాంపస్ ఫెసిలిటీస్ అయితే చూసుకుందాం సో నేను ముందుగా చెప్పినట్టు ఈ క్యాంపస్ ఏరియా వచ్చేసి 25 ఏకర్స్ సో మనకి ఈ ఇన్స్టిట్యూట్లో మనకి 11 బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ అలాగే 7 మాస్టర్ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనకి 4800 టోటల్ స్టూడెంట్ స్ట్రెంత్ అయితే ఉంది అలాగే మనకి టోటల్గా 400 స్టాఫ్ మెంబర్స్ అయితే ఉన్నారు సో మనకి ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో వచ్చేసి 1:12 అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ ఇన్స్టిట్యూట్లో ఈచ్ డిపార్ట్మెంట్కి సెపరేట్ బ్లాక్ అయితే ఉంది అలాగే ఫ్రెండ్స్ ఈ ఇన్స్టిట్యూట్లో మనకి కంప్యూటింగ్లో వచ్చేసి 1564 టెర్మినల్స్ అయితే ఉన్నాయి అలాగే మనకి ఈ ఇన్స్టిట్యూట్లో ఎయిర్ కండిషనర్డ్ క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబొరేటరీస్ అయితే ఉన్నాయి అలాగే మనకి ఈ ఇన్స్టిట్యూట్లో ఎయిర్ కండిషన్డ్ ఆడిటోరియం విత్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 800 అయితే ఉంది అలాగే మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ల్యాబ్స్ వచ్చేసి 5 అయితే ఉన్నాయి అలాగే మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చేసి 200 MBPS విత్ రేషియో ఆఫ్ 1:1 అయితే ఉంది అలాగే మనకి క్యాంపస్ అంతా కూడా ఫుల్ వైఫై అయితే ఎనేబుల్ అయ్యి ఉంది అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ ఇన్స్టిట్యూట్లో ఓఎఫ్సి క్యాంపస్ వైడ్ నెట్వర్కింగ్ వచ్చేసి 7 కిలోమీటర్స్ రేంజ్లో అయితే ఉంది అలాగే మనకి ఈ ఇన్స్టిట్యూట్లో ఎయిర్ కండిషన్స్ లైబ్రరీ విత్ 55,475 బుక్స్ 166 జర్నల్స్ 180 ఆన్లైన్ జర్నల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనకి ఈ ఇన్స్టిట్యూట్లో ఎయిర్ కండిషనర్ సెమినార్ హాల్స్ అలాగే మనకి కాన్ఫరెన్స్ హాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనకి ఈ ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి అలాగే మనకి ఈ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అయితే ఉంది అలాగే ఇంక్యుబేషన్ సెంటర్ అయితే ఉంది అలాగే మనకి సిటీ అవుట్స్కర్ట్స్ కానీ లేకపోతే అదర్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మెన్ అండ్ ఉమెన్కి సపరేట్ హాస్టల్స్ విత్ ఏ కెపాసిటీ ఆఫ్ 500 ఈచ్ అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్ అంతా కూడా సీసీటీవీ కెమెరా సర్వైలెన్స్లు అయితే ఉంటుంది అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో క్యాంటీన్ అయితే ఉంది అలాగే మనకి ఇండోర్ స్టేడియం అయితే ఉంది అండ్ అలాగే మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయి అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో జిరాక్స్ అండ్ స్టేషనరీ షాప్ కూడా అయితే ఉంది అలాగే మనకి ఇన్స్టిట్యూట్ అంతా కూడా మినరల్ వాటర్ సప్లై అయితే ఉంది అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్లో 24/7 హెచ్డిఎఫ్సి ఏటీఎం ఫెసిలిటీ అయితే ఉంది అలాగే మనకి లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి 32 buses, 2 vans అలాగే 7 cars అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి కొన్ని స్టూడెంట్ సర్వీసెస్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవేంటనేది మనం ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో ఫ్రెండ్స్ ఈ లెర్నింగ్ వల్ల మనకి మన యొక్క లెర్నింగ్ స్కిల్స్, అలాగే మన యొక్క మెంటల్ స్కిల్స్, అలాగే మన యొక్క టెక్నికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క లెర్నింగ్ని అయితే ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి 5 technologies అయితే ఇక్కడ మనకి ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో మనకి అకాడమిక్ సక్సెస్ ఎలా అవ్వాలి, ఒక ప్రోటోటైప్ కానీ ఒక డిజైన్ కానీ ఎలా బిల్డ్ చేయాలి, ఒక ఫ్యాబ్రికేషన్ కానీ ఒక మోడల్ని కానీ ఎలా డెవలప్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ని ఎలా చేయాలి, రీసెర్చ్ బేస్డ్ లెర్నింగ్ ఎలా చేయాలి, ఇట్లా మనకి కొన్ని టెక్నాలజీస్ అయితే మనకి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లెర్నింగ్ రిసోర్సెస్. సో ఫ్రెండ్స్ మనకి ప్రొఫెసర్స్తో పాటు మనకి ఇక్కడ కొన్ని లెర్నింగ్ రిసోర్సెస్ అయితే ఉన్నాయి. సో అవేంటనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫస్ట్ మనకి ఎంప్లాయబిలిటీ కోర్సెస్, ప్రోగ్రామింగ్ కోర్సెస్, కామన్ ఫస్ట్ బీటెక్ కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్, కామన్ ఇంజనీరింగ్ కోర్సెస్, కోర్సెస్ అండర్ హానర్స్ డిగ్రీ, కోర్సెస్ అండర్ మైనర్ ఆర్ అడిషనల్ మైనర్ డిగ్రీ, స్టూడెంట్ టెస్టిమోనియల్ వీడియోస్ అండ్ టెక్నికల్ ఆర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, అలాగే మనకి అకాడమిక్ ఫెసిలిటీస్, అలాగే మనకి యాక్సెస్ టు ఈబుక్స్, ఈథీసిస్ అండ్ జర్నల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రాగా లెర్నింగ్ రిసోర్సెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్లో మనకి కోర్ కానీ ఐటీ బేస్డ్ కంపెనీస్ నుండి మనకి ఇంటర్న్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్లో మేకర్ స్పేస్ అంటే ఒక చిన్న బిల్డింగ్లో మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవేంటంటే 3D printers, CNC మెషిన్స్, అలాగే మెటల్ షీల్ కట్టర్స్, ఇట్లా మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటి యొక్క కీ ఫీచర్స్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. ప్రోడక్ట్ డిజైన్ అండ్ ప్రోటోటైపింగ్, ఇండస్ట్రీ స్టాండర్డ్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, మెషినింగ్ సాఫ్ట్వేర్, సిఎన్సి మెషినింగ్, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, మెటల్ వర్క్ అండ్ వెల్డింగ్, ఎలక్ట్రానిక్స్ డిజైన్, అసెంబ్లీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ మెటలర్జీ. సో వాటికి సంబంధించిన ఇమేజెస్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అడిషనల్గా మీరు ఏదైనా ఒక మైనర్ ఇంజనీరింగ్ కోర్స్ చేయాలన్నా మీకు ఇక్కడ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మీరు సపోజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేస్తూ ఈసీఈకి సంబంధించిన ఏదైనా ఒక చిన్న మైనర్ కోర్స్ మీరు నేర్చుకోవాలంటే ఇక్కడ మీకు ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆపర్చునిటీ ఇన్ ద సెల్ఫ్. సో మీరు ఎన్పిటిఎల్ నుండి కానీ, ఎడెక్స్ నుండి కానీ, కోర్సెరా నుండి కానీ, యుడాసిటీ నుండి కానీ, ఖాన్ అకాడమీ నుండి కానీ, ఇట్లా మీకు నచ్చిన ఏదైనా ఒక ఆన్లైన్ కోర్సెస్ వెబ్సైట్ నుండి మీ యొక్క మైనర్ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టూడెంట్ సర్టిఫికేషన్స్. సో మనకి మ్యాథ్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ లైక్ మనకి ఎన్పిటిఎల్ కానీ, కోర్సెరా కానీ, ఎడెక్స్ కానీ, ఇట్లాంటి ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ నుండి మీరు సర్టిఫికేషన్స్ కూడా అయితే కంప్లీట్ చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్నోవేషన్, క్రియేటివిటీ అండ్ ఎంటర్ప్రెనర్షిప్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మన యొక్క ఇన్నోవేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే కొత్తగా ఎలా క్రియేటివిటీని మనం చేయాలి, అలాగే మీరు సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, మీరు ఎంటర్ప్రెనర్షిప్లో ఏ విధంగా మీరు గ్రో అవ్వాలని చెప్పేసి ఇక్కడైతే మీకు టీచ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ అట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఫ్రెండ్స్ మనకి బీటెక్ వచ్చేసి మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ AAML, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఇట్లా మనకి ఇన్ని బీటెక్ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క ఇంటెక్ కూడా మీరు రైట్ సైడ్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎంటెక్ అండ్ ఎంబీఏ కోర్సెస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంటెక్లో వచ్చేసి మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, క్యాడ్ ఆర్ క్యామ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇన్ని కోర్సెస్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు అడ్మిషన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ మనం బీటెక్ చూసుకున్నట్లయితే మీ యొక్క 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి, విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీగా అయితే ఉండాలి. సో బీటెక్కి మనకి 70% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి TS MCET నుండి అయితే మనకి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 30% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా కానీ, NRI కోటా కానీ మనకి సీట్స్ అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే
అలాగే ఫ్రెండ్స్ మీరు డిప్లొమా చేసి మీ యొక్క ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మాత్రం టిఎస్ ఈసెట్ నుండి మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క ఎంటెక్ చేయాలంటే మీరు గేట్ నుండి కానీ టిఎస్ పిజీ ఈసెట్ నుండి అయితే ఈ కాలేజీలో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఎంబీఏ కోర్సు మనం చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా 10+2+3 సో అంటే మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో దాని తర్వాత మీకు 70% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి టిఎస్ ఐసెట్ నుండి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 30% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా కానీ ఎన్ఆర్ఐ కోటా నుండి మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీరు స్క్రీన్లో కట్ ఆఫ్స్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి టిఎస్ ఎంసెట్ 2019 కట్ ఆఫ్స్ అనమాట. సో ఈ ఇన్స్టిట్యూట్కి ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీకి ఎంతెంత రావాలని చెప్పేసి మీకు క్లియర్గా స్క్రీన్లో అయితే మీరు చూడొచ్చు. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, ఫ్రెండ్స్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 90,000, సెకండ్ ఇయర్కి 90,000, థర్డ్ ఇయర్కి 90,000 అండ్ ఫైనల్ ఇయర్కి కూడా మీకు 90,000. సో టోటల్గా మీ యొక్క ట్యూషన్ ఫీ బీటెక్ ప్రోగ్రామ్కి వచ్చేసి మనకి అరౌండ్ 3,60,000 రూపీస్ వరకు అయితే అవుతుంది. అండ్ ఎంటెక్ మీరు చూసుకున్నట్లయితే సో 1 ఇయర్కి మీకు ట్యూషన్ ఫీ వచ్చేసి 70,000 రూపీస్. అలాగే ఎంబీఏకి చూసుకున్నట్లయితే మీకు 1 ఇయర్ ట్యూషన్ ఫీకి వచ్చేసి 38,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్ ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 975, అలాగే మనకి ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ వచ్చేసి 582 అండ్ టోటల్గా ప్లేస్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి 736 స్టూడెంట్స్. అలాగే ఫ్రెండ్స్ టోటల్గా మనకి 40 కంపెనీస్ అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. సో మీరు ప్లేమెంట్ స్టాటిస్టిక్స్ అయితే మీ స్క్రీన్ అయితే చూడొచ్చు. సో మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుండి మనకి 7 లాక్ రూపీస్ అయితే ప్యాకేజ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే ఇన్ఫోసిస్ నుండి 8 లాక్స్, అలాగే ఐబీఏ గ్రూప్ నుండి మనకి 7 లాక్స్, అలాగే మనకి కాగ్నిజెంట్ నుండి మనకి 7 లాక్స్, అలాగే మనకి ట్రెల్లో నుండి 14 లాక్స్. సో మనకి 14 లాక్ రూపీస్ పర్ యానం వచ్చేసి హయ్యెస్ట్ ప్యాకేజ్ అనమాట. సో మనకి లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1,70,000 రూపీస్ పర్ యానం అండ్ మనకి హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 14 లాక్ రూపీస్ పర్ యానం అండ్ మనకి యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 3.5 లాక్ రూపీస్ పర్ యానం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా ఈ ఇన్స్టిట్యూట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీ యొక్క డౌట్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇంకా మీ డౌట్ క్లారిఫై అయిపోయినట్లయితే కింద కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. దిస్ ఈజ్ యువర్ జాష్ వెల్కమ్ లక్కర్ సైనింగ్ ఆఫ్.